జాగ్రత్త వైర్లు జాగ్రత్త, నువ్వు అది పోగలిగితే పో, లేకపోతే ఫ్యాన్లు ఉండొచ్చు ఆపాల, ఒకసారి చెప్పండి, ఫ్యాన్లు మాత్రం ఆపండి. ఏం జాగ్రత్త నీకు, కొంచెం ఒక అరించి తగ్గించు, ఇది ఇదేనా అయిపోద్దా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశ మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల్ని సజావుగా నిర్వహించడానికి రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, శ్రీ కంబం విజయరామరెడ్డి గారు, అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీ బ్రహ్మారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు, ఆనం శుభకర్ రెడ్డి గారు, కొండ్రెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు, అలాగే అనేక మంది
ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు, ఆత్మీయ అభిమానులకు అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రారంభించుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క సమావేశ మందిరానికి పెద్దలందరి యొక్క అనుమతితో సమావేశ మందిరానికి ఆనం వివేక సమావేశ మందిరం అని చెప్పి నామకరణం చేస్తున్నాం. అనేక సందర్భాల్లో గడిచిన 4 దశాబ్దాలుగా రాజకీయంగా తోడుగా నీడగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మా అన్నగారైనటువంటి వివేకానందరెడ్డి గారి పేరుని ఈ సమావేశ మందిరానికి పెట్టుకోవడం, ఇది మా అందరికీ కూడా, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తినిస్తుంది. మొట్టమొదటి ఎన్నిక ఇది, ఆయన లేకుండా నేను ఎన్నిక చేయడం. ఇప్పటి వరకు ఈ 4 దశాబ్దాల్లో 1982లో మొదలుపెట్టిన ప్రత్యక్ష రాజకీయాలు ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయడం. ఆయనే బహుశా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ నా అన్నలుగా పంపించాడు. నాకు ఎన్నికను సజావుగా నిర్వహించడానికి అందరూ కలిసి వివేకాన్న రూపంలో నాకు తోడుగా నచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం. అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము, ఇక్కడ న్యాయం జరగడం లేదు, అక్రమం జరుగుతూ ఉంది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లు నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ 10 బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది. మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు. అడిషనల్ ఎస్పీ గారు ఈ 10 బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో దిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది. బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు, ఓటేస్తున్నారా అంటే లేదన్నారు, మరి బూత్లో ఎందుకు ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ 10 బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు. దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతాం. ఆ తర్వాత నుంచి మేము అప్రమత్తమయ్యాం. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానందరెడ్డి గారు కానీ, ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు. మీకు ఒకటే ఉదాహరణ, 1 నుంచి 10 వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయకపోతే మీడియా ఒక సమగ్ర సహకారం, వైసీపీ నాయకుల యొక్క
బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కనువిప్పు కలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకొని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టవిరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు. నిద్ర లేచి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు, యువత, అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే, ఒక్కొక్క నియోజకవర్గానికి మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు 6-7 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటు వేయించుకున్నారు. ఇది రాష్ట్రమంతా ప్రతి ప్రాంతంలో జరిగింది. లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత, మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు. రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు, ఈ ఎన్నికలను సజావుగా జరిపారు. కాబట్టి ఈ విధంగా ఉంది. ఒక దారుణమైనటువంటి పరిపాలన నుంచి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అది ప్రజల యొక్క విశ్వాసాన్ని తోరగొనడానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, ముఖ్యమంత్రిని తీసుకుంటాం. పరిపాలన గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల దాదాపు 10 సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో పునఃప్రతిష్ట చేయడానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులమై మేము పనిచేయడం జరుగుతుంది. బాయ్ బాయ్ చెప్పాడు. పాపం చెప్పాల్సింది, ఈ రాష్ట్రంలో ఆయన మాటే వేదంగా పనిచేసిన కొద్ది మంది అధికారులు చెప్పుకుంటారు. పాపం వాళ్ళని చెప్పకుండా వాళ్ళకి మాత్రం చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు లేకుంటే ఆయన ఆలస్యంగా వస్తారో దగ్గరగానే వస్తారో మనకు తెలియదు. ఉన్న పరిస్థితి అయితే మళ్ళీ ఆయన వచ్చి ఎవరికాళ్ళు చెప్తున్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం ఒకరు, గోదావరి గడ్డు మీద ఒకరు, పెన్నా తీరం మీద ఒకరు, అన్ని తీరాలు ఏకమయ్యే ఒక మహా సముద్రమై వాళ్ళ ఉప్పెనలాగా కూటమి అభ్యర్థులు విజయం సాధించి ముందుకు వస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.